శ్రీ మహాగణాధిపతే నమః. వృశ్చిక రాశి వారికి హేమలంబ నామ సంవత్సర శుభాకాంక్షలు. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యము 4, అవమానం 5. ఈ సంవత్సరము వృశ్చిక రాశి గ్రహస్థితిని తీసుకునగా వీరికి ఏలినాటి శని ప్రభావం అనేది ఏర్పడుతూ వస్తున్నది. ప్రతి పనియందు వ్యతిరేకతలు ఏర్పడతాయి. ఇంట బయట సమస్యలు అనేటివి ఏర్పడుతూ వస్తూ ఉంటాయి. బంధుమిత్ర కలహాలు ఏర్పడతాయి. నమ్మిన వారే మోసం చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆత్మవిశ్వాసం అనేది లోపిస్తుంది. అనుకున్న పని అంతా కూడా వాయిదా పడుతూ వస్తుంది. ఒకే పనికి అనేక సార్లు ప్రయాణాలు చేయవలసినటువంటి ఏర్పడుతుంది. దానివల్ల శారీరక శ్రమ అనేది ఏర్పడుతూ వస్తుంది. అందువల్ల ముఖంలో కళ తప్పడము, తేజోహీనంగా ఉంటుంది. ధనమునకు ప్రయాసపడుట, అధిక ధనమును వ్యయం చేయుట, కార్యాలకంతా కూడా విఘ్నాలు ఏర్పడుతూ వస్తాయి. భూ గృహ నిర్మాణాది కార్యములన్నీ కూడా హఠాత్తుగా వాయిదా పడతాయి. వీరికి సెప్టెంబర్ వరకు కూడా గురుబలం ఉన్న చేత కొంచెం ఉపశమనంగా ఉన్నది. సమస్యలున్నా ధనము సర్దుబాటు అవుతుంది. వ్యవహార జయము, వివాహాది శుభకార్యాలు అతి కష్టం మీద నెరవేరుతాయి. శారీరక శ్రమ, మానసిక ఒత్తిడికి గురి కాగలుగుతారు. తదుపరి శుభకార్యాచరణ నిమిత్తము ధనం వ్యయం చేస్తారు. దేవాలయ నిర్మాణాది పనులన్నీ కూడా చక్కగా జరుగుతాయి. అనుకున్న దానికంటే కూడా 4 రెట్లు ధన వ్యయం చేసినా కానీ కార్యం నెరవేరదు. ఎక్కువగా అప్పులు చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. శత్రు భయం అనేది ఏర్పడుతూ వస్తుంది. ఉత్తరార్థము కొంచెం అనుకూలంగా ఉంటుంది. దూరదేశ ప్రయాణములు లాభిస్తాయి. ధైర్య సాహసాలు అనేటివి కలుగుతాయి. అన్నదముల వల్ల ధనలాభం అనేది ఏర్పడుతూ వస్తుంది. అతి కష్టం మీద అన్ని పనులు నెరవేరుతాయి. ఆరోగ్యం సిద్ధిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూలత పెరుగుతుంది. కుటుంబ సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. బంధు కలహాలు, మిత్ర విరోధములు తప్పవు. దూరదేశ ప్రయాణములన్నీ కూడా సఫలమవుతాయి. అయినప్పటికీ కూడా కార్య సాఫల్యత అనేది చాలా నెమ్మదిగా జరుగుతుంది. విద్యార్థులకు కూడా అతి కష్టం మీద సామాన్య ఫలితాలు వస్తాయి. వివాహం కాని వారికి వివాహం కుదిరినట్లే కుదిరి అవి చేజారిపోతూ వస్తాయి. అతి కష్టం మీద ఉద్యోగాలు కూడా దొరుకుతాయి. దూర ప్రాంతాలకు బదిలీ అవుతారు. వ్యాపారులకు కూడా సామాన్య లాభాలు ఉన్నాయి. నూతన వ్యాపార నిర్ణయం అమలు చేయలేరు. కొంచెం ఈ సంవత్సరం ఏదైనా కార్యాలుంటే వృశ్చిక రాశి వారు వాయిదా వేసుకుంటే మంచిది. ఆరోగ్య విషయరీత్యా కానీ వాహన విషయరీత్యా కానీ వృశ్చిక రాశి వారు చాలా జాగ్రత్త పడవలసినటువంటి సమయం ఏర్పడుతున్నది. ఈ ఏలినాటి శని ప్రభావం అనేది ఏర్పడటం వల్ల జాగ్రత్తగా ఉండవలేను. మరియు ప్రతి శనివారము నవగ్రహ ప్రదక్షిణ, శనేశ్చరునికి తిలదానము, తైలాభిషేకములు జరపడం వల్ల శని అనుకూలత చెంది కార్యాలన్నీ కూడా సఫలం జరుగుతూ వస్తూ ఉంటాయి. ఈ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి శని గురువుకు గ్రహశాంతి సూచించడమైనది. వీరి యొక్క అదృష్ట సంఖ్య 9. వీరికి అనుకూలమైనటువంటి తేదీలు 1, 2, 3, 4, 7, 9, 18, 27 అనుకూలమైనటువంటి తేదీలుగా పరిగణించవలేను. ఆది, సోమ, మంగళ, గురువారములు కలిసి వస్తాయి. వీరు పచ్చ, నీలము లేదా పుష్యరాగం ధరించవచ్చును. సప్తముఖి, షణ్ముఖి రుద్రాక్ష ధారణ సూచించడమైనది. అయితే రుద్రాక్ష ధారణ అనేది నియమంతో కూడుకున్నటువంటి విషయము కనుక ఈ యొక్క రాశివారు వీలైనంతగా శనేశ్చరునికి ఎంతవరకు జపం చేసుకుంటే అన్ని మంచి ఫలితాలు పొందగలరని సూచించడమైనది. శుభం.